జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమారం లేపాయి ఒక రకంగా చెప్పాలి అంటే మంత్రుల మీద వేసిన సెటైర్లు మంత్రులకు చిరాకు తెప్పించేలాగా అదే నేపథ్యంలో మంత్రుల సెటైర్లు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అంటే పదే పదే పవన్ కళ్యాణ్ గారి అంశమే ప్రస్తావనకు రావాలి అనే ఉద్దేశంతో ఈ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యిందో ఏంటో తెలియదు కానీ జరుగుతున్న పరిస్థితి అయితే అది అదే ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకమైన సెటైర్ వేస్తున్నారు అయితే పాదయాత్ర అంశం తెర మీదకి వచ్చింది ఈ నేపథ్యం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు పద్నాలుగు నెలల పాటు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయం అంటే అధికారంలోకి వచ్చిన పార్టీని కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ విమర్శించేటప్పుడు ఆ నైతిక విలువలు అవతల వ్యక్తి దగ్గర ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది అదే తాజాగా ఆదిమూలపు సురేష్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తూ ఉంటాయి ఎందుకంటే ప్రతి మంత్రి తనని విమర్శించిన ప్రతి మంత్రి తనదైన శైలిలో కౌంటర్ అటాక్ ఇచ్చేశారు అయితే ఇప్పుడు తాజాగా ఆదిమూలపు సురేష్ గారు చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే సినిమా సెట్టింగ్ షూటింగ్ లాగా కట్ ఓ స్టార్ట్ అంటే రాజకీయాల్లో కుదరదు ఖచ్చితంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాగా పాదయాత్ర చేయగలరా అనేది అంటే రాజకీయాల్లోకి వచ్చామంటే అప్పుడప్పుడు వచ్చి కనిపించడం కాదు ఇరవై నాలుగు గంటలు రాజకీయాల మీదే ఉండాలి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఏదైతే ఉందో చేతనైతే అది చేయండి అంటూ ఒక సవాల్ అయితే విసిరినట్టే అర్థమవుతుంది ఆదిమూలపు సురేష్ గారు అంటే పద్నాలుగు నెలల పాటు పాదయాత్ర చేయడం అంటే ఒక సినిమా కాదు ఇక్కడేమి రీటేకులు రీకట్లు షార్ట్లు కట్టన్ షార్ట్లు ఇవేమి ఉండవు దయచేసి దమ్ముంటే కనుక రా మీ పాదయాత్ర చేయడానికి సిద్ధమా అంటూ అంటే కరోనా టైంలో ఆయన కనబడ్డు మామూలు టైంలో కూడా కనబడ్డు అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడో ఆయనకే తెలియదు అంటూ ఒక ఘాటే విమర్శలే చేశారు ఆదిమల సురేష్ గారు ఈ నేపథ్యంలోనే ఆయన తెర మీదకి తీసుకొచ్చిన అంశం పాదయాత్ర మరి పవన్ కళ్యాణ్ గారు పాదయాత్ర అనే ప్రస్తావన గతంలో ఎప్పుడూ రాలేదు అప్పుడు ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు యాత్ర చేసినప్పుడు ఆయన కూడా ఏదో యాత్ర చేశారు కాకపోతే అది పాదయాత్ర లెక్కలోకి రాలేదు కాబట్టి ఇప్పుడు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకునే అంత సత్తా ఉందా అంటూ ఆదిమూలపు సురేష్ గారు చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది మరి దాన్ని సవాల్గా స్వీకరిస్తారా లైట్ తీసుకుంటారనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి